బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే తమ అభ్యర్థిగా దానం నాగేందర్ని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 17న బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయకుండా ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అధిష్టానం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆయనకు రాజీనామా విషయం గురించి గుర్తు చేసినా దానం మాత్రం పట్టి పట్టనట్లున్నారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని ఏఐసిసి తెగేసి చెప్పింది. మరోపక్క దానం కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారనే వార్తలు గుప్పుమనడంతో కాంగ్రెస్ ఈ రాజీనామా కండిషన్ పెట్టింది. ఒకవేళ దానంకి వద్దనుకుంటే బొంతు రామ్మోహన్ పేరు సికింద్రాబాద్ ఎంపీగా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలో నిలుస్తారా, లేక ఆ స్థానంలో బొంతు రామ్మోహన్ పోటీ చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ న్యూస్ అయింది. 1-2 రోజుల్లో దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే తమ అభ్యర్థిగా దానం నాగేందర్ని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 17న బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయకుండా ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అధిష్టానం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆయనకు రాజీనామా విషయం గురించి గుర్తు చేసినా దానం మాత్రం పట్టి పట్టనట్లున్నారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని ఏఐసిసి తెగేసి చెప్పింది. మరోపక్క దానం కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారనే వార్తలు గుప్పుమనడంతో కాంగ్రెస్ ఈ రాజీనామా కండిషన్ పెట్టింది. ఒకవేళ దానంకి వద్దనుకుంటే బొంతు రామ్మోహన్ పేరు సికింద్రాబాద్ ఎంపీగా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలో నిలుస్తారా, లేక ఆ స్థానంలో బొంతు రామ్మోహన్ పోటీ చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ న్యూస్ అయింది. 1-2 రోజుల్లో దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.